నేచురల్ స్టార్ నాని మజ్ని సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అను ఇమాన్యుయల్ ఇప్పుడు టాలీవుడ్ లో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి చిత్రంతో వచ్చిన ఈ భామ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్యలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇప్పుడు మరొక మెగా హీరోకు ఓకే చెప్పేసిందట ఈ బ్యూటీ. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్లతో చేసిన ఈ భామకు మరొక మెగా ఆఫర్ రావడంతో మెగా అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారట. దర్శకుడు గోపి చంద్మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనూయ పర్ఫెక్ట్ హీరోయిన్ అని చిత్ర యూనిట్ ఫిక్స్ అయిపోయారట. దీంతో ఈ ఛాన్స్ అమ్మడిని వెతుక్కుంటూ మరీ వచ్చింది. మరొక వైపు దర్శకధీరుడు రాజమౌళి బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రంలోనూ రామ్ చరణ్ కు జోడీగా అనూనే సెలెక్ట్ చేశారట. అయితే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ సెలెక్ట్ చేసే ఛాన్సులు మాత్రం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఈ బ్యూటీ కేవలం మెగా క్యాంప్ లోనే హీరోయిన్ గా చేస్తుందా లేక వేరే హీరోలకు కూడా ఛాన్సులు ఇస్తుందా అనేది చూడాలి.